దుబాయ్కి చెందిన వృద్ధునిపై హత్యాయత్నం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం తాడువై గ్రామంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో తాడువైకి చెందిన బొడ్డిపాటి కృష్ణపై అదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులు రేకుల షెడ్ ను కూల్చేశారని మారణ ఆయుధాలతో వచ్చి తనను చంపుతామని బెదిరించినట్లు తెలిపాడు. ఇంటి చుట్టుపక్కల వారు పెద్ద పెద్ద అరుపులు విని రావడంతో పారిపోయినట్లు తెలిపారు. సదరు పోలీసు వారు రక్షణ కల్పించాలని కోరుతున్నాడు. బొట్టపాటి కృష్ణ గారు మా నాన్నగారండి. గత 40 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో మా నాన్నగారు గేర్లను కట్టేసుకుంటూ ఒక సెట్ని నిర్మించుకొని రాత్రులు ఎక్కడ నివసిస్తున్నారండి. నిన్న రాత్రి 12 గంటల సమయంలో మా ఊరికి చెందినటువంటి గొడవర్తి స్వర్ణ, శిలకా రవి, కల్పాల నాగేశు, కల్పాల లక్ష్మి, కల్పాల రామకృష్ణ, కల్పాల మంగరాజు, కల్పాల శ్రీను అనే 7 వ్యక్తులు వచ్చి మా నాన్నగారిని మంచం మీద ఉన్నవాడిని కొట్టి ఈ రేకు షెడ్ మొత్తం కూడా ధ్వంసం చేశారండి. అదేవిధంగా నిన్ను ఇక్కడే పాతి పెడతామని మారణాయుధాలతో బెదిరించి ఈ మొత్తాన్ని విధ్వంసం చేశారు సార్. నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పటికైనా చంపుతామరని అనేకమైనటువంటి దుర్భాషలాడి మిమ్మల్ని చంపకపోతే మేము మీ అంత చూస్తాం.